హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం మొదలైంది. ప్రముఖ యూట్యూబర్ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ గంజాయి సేవిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికిపోయాడు. సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు చేస్తూ పాపులర్ అయ్యాడు ఈ వైజాగ్ కుర్రాడు. వైవా వరల్డ్ ఫేమస్ హస్బెండ్, వరల్డ్ ఫేమస్ వైఫ్స్, ఫోటోషూట్, టీమ్ మేనేజర్, కర్మ వంటి షార్ట్ ఫిలిమ్స్ తో పేరు తెచ్చుకున్నాడు. కానీ అతన్ని ఓవర్ నైట్ స్టార్ చేసింది మాత్రం సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్. ఇందులో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ప్రతి లవ్ ఫెయిల్యూర్ అబ్బాయి ఈ సిరీస్ తో కనెక్ట్ అయిపోయాడు. తన అమాయకపు నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు షన్ను. ఆ తర్వాత వచ్చిన సూర్య వెబ్ సిరీస్ అతన్ని అందరికీ మరింత దగ్గర చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ 5లో అడుగుపెట్టి రన్నర్అప్ గా నిలిచాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక ఓటీటీ మూవీ స్టూడెంట్ అనే వెబ్ సిరీస్ చేశాడు. ఇటీవల వైవా హర్ష కీలక పాత్రలో నటించిన సుందర మాస్టారు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి సందడి చేసిన షన్ను ఇప్పుడు గంజాయి కేసులో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. పోలీసులకు ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ షన్ను దొరికిపోవడం ఇక్కడ గమనార్హం. అయితే ఇలా జరగడానికి అతని అన్నయ్య పాపమే శాపమైంది. అన్న చేసిన తప్పు వల్ల తమ్ముడు పట్టుబడాల్సి వచ్చింది. ఓ అమ్మాయిని మోసం చేసిన పాపం ఊరికే పోలేదు. అన్నయ్యతో సహా షణ్ముఖ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. షణ్ముఖ్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్ డాక్టర్ మౌనిక అనే యువతిని మోసం చేశాడు. తనతో ప్రేమ పెళ్లి అని కబుర్లు చెప్పి ఇంకొన్ని రోజుల్లో పెళ్లి అనగా మరో యువతిని వివాహం చేసుకున్నాడు. 6 రోజుల్లో మౌనికతో పెళ్లి పెట్టుకుని మరో అమ్మాయిని మనువాడడంతో సంపత్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఈ విషయంపై అడిగేందుకు సంపత్ ఫ్లాట్ కు వెళ్ళగా అక్కడ గంజాయి తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టుబడ్డాడు షణ్ముఖ్ జస్వంత్. ఊహించని ఈ చర్యకు షన్ను అతని సోదరుడు షాక్ అయ్యారు. అనంతరం ఇద్దరిని అదుపులోకి తీసుకుని వేర్వేరు కేసులు నమోదు చేశారు పోలీసులు. కాగా షన్ను గతంలో కూడా హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ అయిన సంగతి విదితమే. ప్రస్తుతం వీరి అరెస్టుతో ఇండస్ట్రీలో డ్రగ్స్ వినియోగంపై మరోసారి చర్చకు దారితీసినట్లయింది. చూసేందుకు చాలా అమాయకంగా కనిపించే షన్ను ఇలాంటి వాడా అని ఫ్యాన్స్ నమ్మలేకపోతున్నాడు. మరి షణ్ముఖ్ అన్నయ్య చేసిన పాపమే వెంటాడుతుందని వనుస్తున్న కామెంట్స్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.